केंद्र प्रभुत्वं प्रकटించిన ఆర్థిక ప్యాకేజీ ఏయే రంగాలకు వర్తిస్తుందో స్పష్టం చేయలేదని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకుడు మంజునాథ్ తెలిపారు. స్వదేశీ వస్తువుల వాడకాన్ని మొదట ప్రభుత్వ రంగ సంస్థలు చేపట్టాలని సూచించారు. చైనా వస్తువులపై ఆంక్షలు పెరిగితే తప్ప స్వదేశీ సంస్థలు మనుగడ సాగించలేవంటున్న మంజునాథ్ తో మా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్. లాక్ డౌన్ కారణంగా దేశంలోని వ్యాపార సంస్థలన్నీ మూతపడ్డాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా క్షీణించింది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నాలుగో విడత లాక్డౌన్ కొనసాగిస్తూ ఏదైతే పరిసరములు వ్యాపార సంస్థలు అలాగే రైతులు ఇతర సంస్థలకు కూడా ఉద్దీపనం ప్రకటించడం జరిగింది. 20 లక్షల కోట్ల రూపాయలతో రైతు ప్రజలందరినీ ఆదుకోవడం జరుగుతుందని చెప్పిన కూడా ప్రధానమంత్రి చెప్పారు. ఈ అంశానికి సంబంధించి మనతో పాటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధినేత మంజునాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసును సార్, ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు నిన్న ప్రకటిస్తూ నాలుగో విడత లాక్డౌన్ ప్రకటిస్తూ ఉద్దీపన ప్రకటించారు 20 కోట్ల రూపాయలు. ఇది ఎంతవరకు వ్యాపారస్తులకు కానీ ప్రభుత్వ రంగ అంటే పరిశ్రమలకు కానీ లేదా రైతులకు కానీ ఇతర ప్రజలకు కానీ ఎలా ఉపయోగపడుతుంది సార్? సార్, డెఫినెట్గా ప్రధానమంత్రి ప్రకటించినటువంటి 20 లక్షల కోట్ల రూపాయలు ఏ రంగానికి ఏ విధంగా కేటాయిస్తారనేది ఇంకా డీటెయిల్స్ రాలేదు. నిర్మలా సీతారామన్ గారు ప్రకటిస్తారని చెప్పారు. ఇందులో దాదాపు 5 లక్షల కోట్లు ఇంతకుముందే ప్రకటించడం జరిగింది. ఈరోజు లాక్డౌన్ కారణంగా అనేక పరిశ్రమలు మూతపడిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. దీనికి కారణం లేబర్ ఉన్నటువంటి ఎవరైతే వలస కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక భయాందోళనతో సొంత రాష్ట్రాలకు వెళ్ళిపోవాలన్నట్టు వెళ్ళిపోయారు. దానికి గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది. ఇవన్నీ సెటరేట్ అయ్యి మళ్ళీ మామూలు స్థితికి రావాలంటే ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం లేకపోతే ఇంకా 1 ఇయర్ 2 ఇయర్స్ కూడా పడ్డచ్చు. ఇప్పుడే చూడండి, ఏ బజార్లు 10 గంటలు అయిందంటే అన్ని బజార్లు అన్ని షాపులు కూడా ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ప్రోత్సాహం ఈ చిన్న చిన్న తరహా అంటే మనము ఈరోజు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అట్లాగే మిడిల్ ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, వాటికన్నీ కూడా రాయితీలు ప్రకటించారు. ఈరోజు అన్ని వాయిదాలు ఇస్తున్నామని ఇంట్రెస్ట్లు అనేసని చెప్పి ప్రకటించారు. కానీ ఏ బ్యాంకు వాళ్ళు కూడా ఇంతవరకు ప్రకటించలేదు. కావాలంటే ఎక్కువ లోన్ ఇస్తాము, ఒక 10% రండి అని ఫోన్లు చేస్తున్నారు. అంటే మా దగ్గర వడ్డీ తీసుకొని మళ్ళీ వడ్డీ కట్టండి మాకు అని ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ అది కాదు పద్ధతి. ఈరోజు ఉన్నటువంటి 12% 11% ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రూపంలో ఉన్నటువంటి దాన్ని ఒక 6% 5% తీసుకుని వచ్చి కనీసం ఒక 2-3 నెలలు మళ్ళీ పుంజుకునేంత వరకు అలాంటి ప్రోత్సాహాలు ఇస్తే బాగుంటుంది. అట్లాగే ఈరోజు తయారైనటువంటి వస్తువులు అవన్నీ సెటరేట్ చేయాలంటే మిషనరీస్ 2-3 నెలల నుంచి పనిచేయకుండా ఉంటాయి. అనేకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. ఆ వాచనలు ఏమేమి ఇబ్బందులు వస్తాయని మనం ఇప్పుడే ఊహించి గెస్ చేయలేం. కాబట్టి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లకు తగ్గించాలి. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి షాప్ రెంట్లు ఇవన్నీ కూడా ఉంటే ఈ 3 నెలల కాలంలో రద్దుపరచాలి. ఈరోజు తుడా ఉంది, మున్సిపాలిటీ ఉంది, లేదంటే గవర్నమెంట్ ఉన్నాయి, పంచాయతీలు ఉన్నాయి, ఈ రెంట్లు కూడా తగ్గించి ఈ మనము ప్రోత్సాహము అట్లాగే రవాణా సౌకర్యాలు కూడా ఇప్పటికి కూడా పూర్తిగా రానటువంటి సందర్భంలో ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయో వీటికి ఎటువంటి లబ్ధి చేకూరే అవకాశం ఉంది? అది ఏం చేస్తారనేది తెలీదు. అంటే ఈరోజు వాళ్ళన్నీ ప్రారంభించాలంటే కార్మికులను పిలుచుకొని వచ్చి మళ్ళీ వాళ్ళ ధైర్యం చెప్పి వాళ్ళందరం కూడా తీసుకురావాలి. ఎందుకంటే ఏ ప్రాంతంలో కూడా అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు భయపడుతున్నారు. రావాలంటే కొద్ది రోజులు లేకపోయినా జీతాలు లేకపోయినా మనం ఉందామనేటువంటి మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇవన్నీ సెటరేట్ అవ్వడానికి అట్లాగే బ్యాంక్ లోన్స్ని ఇమ్మీడియట్గా అంటే పోస్ట్పోన్ చేశారు. పోస్ట్పోన్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఈరోజు ఆన్లైన్ బ్యాంకింగ్ అన్నారు, ఫెయిల్యూర్ అయిపోయింది, నోట్లు రద్దుపరిచారు, 2000 రూపాయల నోట్లు తీసుకుని వచ్చారు. ఏమైపోయింది, ఆ 2000 రూపాయల నోట్లు ఎక్కడ కనిపించడం లేదు. అంటే మళ్ళీ బ్లాక్ మనీలోకి వెళ్ళిపోయింది. ఒక్క మనది 130 కోట్ల పైన చిలుకున్నటువంటి గ్రామీణ ప్రాంతంలో రైతులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక్క రోజులో ఈ మార్పులు తీసుకురావడం అనేది సాధ్యం కాదు. కాబట్టి విదేశీ వస్తువులు ఈరోజు చైనాతో మనం పోటీ పడలేకపోతున్నాం. ఏ వస్తువు తీసుకున్నా కూడా ఎంతో తేడా వస్తూ ఉంది. అంటే రేట్ ఆఫ్ మనం బిల్డ్ చేసేదానికి లేదంటే వస్తువు ఉత్పత్తి చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆడ చూస్తేమో మనకు వాళ్ళకు దాదాపు 20% 30% 40% తేడాలో వస్తువులు కనిపిస్తున్నాయి. ఈ మన వాళ్ళు తయారు చేసిన వస్తువులనే మీరు పర్చేజ్ చేయాలన్నటువంటి ఆలోచన పెంపొందించి వీళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి మార్కెటింగ్ మెయిన్
వాళ్ళు తయారు చేస్తున్నటువంటి వస్తువుని ఈ రోజు మార్కెట్ లో అమ్ముడుపోయే విధంగా చేయాలి. ఈ రోజు రైతులు చూస్తున్నాం, ఎన్నో చెప్తున్న రోజు మాట్లాడుతున్నాను, రైతు వెన్నముకన్ని మాట్లాడుతున్నారు. నిన్న మొన్న మన జిల్లాలో చూసాం, రైతు పెట్టారు, వైరల్ చేశారు. కొంతమంది సినీ వాళ్ళు వంట చేస్తున్నారు, ఊడ్చారు, దాన్ని వైరల్ చేశారు. కానీ ఏం మా కష్టాలను చూడండి, ఇదో పడేస్తున్నాము. అన్నీ తయారు చేస్తే ఒక గంప పైన టమాటో పైన 5 రూపాయలు ఒక ఏడుపుతో ఒక రైతు చెప్పాడు. నిజంగా అందరికి కూడా కనువిప్పు కలగాల. మేము కూడా అధికారులకు చెప్పాం, దాన్ని పర్చేజ్ చేయండి, మార్కెట్కు మిడిల్ మ్యాన్ లేకుండా చేయండి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి మాటలకు పరిమితం కాకుండా చేతుల్లో చేసి ఈరోజు చిన్న పరిశ్రమలు తయారు చేసేదానికి మార్కెటింగ్ చేసి అట్లా తప్పుడు ఇంపోర్ట్ అయినటువంటి వస్తువులను కూడా ఆపిచ్చి అప్పుడు దీన్ని ప్రమోట్ చేయడానికి ప్రోత్సహిస్తే అప్పుడు ఉపయోగపడుతుందని మా అభిప్రాయం. అంటే ఏదైతే విదేశాల నుంచి వస్తువులు వస్తున్నాయో వాటిని పూర్తి స్థాయిలో కొంతవరకు నియంత్రించి స్థానికంగా ఏదైతే చిన్న పరిశ్రమలు తయారు చేస్తున్న వస్తువులని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రజలందరూ కొనుగోలు చేసేలాగా వాళ్ళలో అవగాహన పెంపొందించి వాటిని ప్రోత్సహించితే చిన్న పరిశ్రమలు, దేశీయ వస్తువులు కూడా ఆదరణ పెరుగుతుందని చెప్తున్నారు. అయితే చైనా నుంచి వచ్చే వస్తువులతో పాటు మార్కెట్లో మనకు తయారయ్యే దేశీయ వస్తువులకి ధరల వ్యత్యాసం వల్ల చాలా ఇబ్బంది, ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి విదేశీ వస్తువులను పై ఆంక్షలు పెంచడం ద్వారా, దేశీయ వస్తువులను మార్కెట్ చేయడం ద్వారా వీటికి స్థానిక సంస్థలను, స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే రైతులను కూడా డైరెక్ట్గా ప్రభుత్వమే మధ్యవర్తులు లేకుండా పంటలను కొనుగోలు చేసే విధానం తీసుకువస్తే లబ్ధి చేకూరుతుందని తెలుపుతున్నారు. పోర్టు స్టూడియో.